నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం చంద్రబాబు అందరి ఖైదీల లాంటి వాడే. ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న 2039 ఖైదీల్లో చంద్రబాబు కూడా ఒకడు. ఆయనకేం ప్రత్యేక ఇది నిబంధనలు కానీ ప్రత్యేక ఇది కానీ ఏమీ ఉండదు అని జైళ్ళ శాఖ అధికారి డీజీపీ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే దీని వెనకున్న అసలు కారణాలు ఏమిటి? నిజంగా చంద్రబాబు కూడా అందరి ఖైదీలు లాంటి వాడేనా? ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న 2039 మంది అందరూ రిమాండ్ ఖైదీలేనా? మరి మిగతా ఇతరత్ర ఖైదీలు ఎవరు లేరా? వాళ్ళకి చంద్రబాబు నాయుడికి పోలికేనా? అసలు ఈ విషయం మీద ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు ఒక వివరణ కూడా ఇచ్చారు. ఆ వివరణ చూసిన తరువాత, ఆ వివరణ విన్న తరువాత కూడా ఇది నిజంగా చంద్రబాబు నాయుడు అందరి ఖైదీలు లాంటి వాడేనా అనే అనుమానం కలక్కమ్మ మాంద కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ఆవిడ వర్చువల్గా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇది శిక్షగా భావించవద్దు, మీరు కోర్టు అండర్లో ఉన్నారు, మీరు రిమాండ్లో ఉన్నారు, మీరు దీన్ని ఏదో శిక్షాకాలంగా భావించవద్దు, మీరు అందరిలాంటి వారు కాదు, మీరు కోర్టు రిమాండ్లో ఉన్నారు అని చెప్పారు. మరి కోర్టు రిమాండ్లో ఉన్న ఖైదీలకి, మరి మిగతా ఇతరత్ర ఉన్న ఖైదీలకి పోల్చి మరి డీజీపీ గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయన విఘ్నతకు లేదా ఆయన జగన్ భక్తికి మనం ఇక ఏం చెప్పుకోవాలి? జగన్ మీద వేరే భక్తి ఎక్కువైపోతేనే కదా ఈ చంద్రబాబు నాయుడైనా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, ఎవరైనా సరే మాకు ఏం లెక్కే లేదు, మిగతా ఇతరత్ర మనుషులు ఎవరున్నారో వాళ్ళందరితో సమానమే అని మాట్లాడగలిగేది. ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో అన్న అందరూ ఒకటే సమానమే అనుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఉమ్మడిగా ఉన్నప్పుడు, విడిపోయిన తరువాత సీఎంగా చేసి ఎన్నో ప్రజలకు ఎంతో సేవ అందించిన వ్యక్తిని కూడా అదే విధంగా అదే ఖైదీలతోటి పోలుస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా అలాంటి ఖైదీలాగానే భావించాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన కూడా ఈ రోజుకి ఆయన మీద కేసులేం కొట్టేయలేదు. అందరి ఖైదీలు ఎలాంటి వారో చంద్రబాబు నాయుడు అలాంటి వాడైతే జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి వాడే అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డీజీపీ గారు మీరు చెప్పండి దీనికి వివరణ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ జైల్లో ఉన్న అందరి ఖైదీలు లాంటి వారే. దీనికేం వివరణ లేదా? దీనికేం వివరణ ఉండదా? ఆయన బెయిల్ పైన బయటకు వచ్చి ఉన్నారు. బెయిల్ కూడా కోర్టు ఇచ్చిన బెయిలే, కండిషన్స్ తోటి ఉంటుంది. ఆయన పాస్పోర్ట్ని సైతం జప్తు చేసి ఆయన ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టు డైరెక్షన్స్ ద్వారానే ఎన్ని రోజులు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు అని చెప్పి మరీ వెళ్లాల్సిన అవసరం ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరి ఖైదీలు లాంటి వాడు కాదా అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడికే మిగతా ఇతరత్ర వర్తించాలని ఎవరూ కోరుకోవటం లేదు, కానీ ఇక్కడ ఆరోగ్యం అనే విషయం మాత్రం ప్రజలకు ప్రాథమిక హక్కు. ఈ భారతదేశం ప్రజలుగా మేము ఇక్కడ బతుకుతున్నంత కాలం, ఈ పౌరసత్వాన్ని పొంది ఉన్నంతకాలం ఈ భారత ప్రభుత్వం కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, మిగతా ఇతరత్ర రాష్ట్రాలు కానీ ఈ పౌరుల ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అలాగనే ఖైదీలుగా జైల్లో ఉన్న వాళ్ళకి కానీ, రిమాండ్ కోర్టు అండర్లో ఉన్న రిమాండ్లో ఉన్న వారికి కానీ, ఎవరికైనా సరే ఇది ప్రాథమిక సూత్రం. ఆరోగ్యం బాగాలేదు బాబు, ఆయనకి 35 రోజులుగా ఆయన జైల్లో ఉన్నాడు, ఆయనకి ముందు నుంచే కొన్ని చర్మ సంబంధమైన వ్యాధులు ఉన్నాయి, దాని విషయమై ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే దోమలు గుట్టి దద్దుర్లు వస్తే క్రీములు ఇచ్చాము, వాటితో సరిపోతుంది, బెళ్ళేసుకుంటే సరిపోదా, జైల్లో ఉంటే దోమలు కాక ఏనుగులు వచ్చి కుడతాయా, ఇలాంటి మాటలన్నిటినీ వాడే పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అని అంటే, ఇప్పుడు డీజీపీ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఇస్తున్న, నాయకులు ఇస్తున్న ఈ స్టేట్మెంట్కి రెండింటికి దగ్గర సంబంధాలు లేవా? అంటే డీజీపీ గారు ఏం వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారా? ఈ విషయం కూడా ఆయన ప్రస్ఫుటంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కోర్టు అండర్లో రిమాండ్లో ఉన్న ఖైదీకి ఏదైనా అయితే అది కోర్టు యొక్క బాధ్యత కూడా అవుతుంది. మీరు కోర్టును కూడా ఇరుకుని పెట్టిన వాళ్ళు అవుతారు. ఆ తరువాత ఏముంది, కోర్టుకు సారీ చెబుతాము సరిపోతుంది అనంటే మరి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రజల ఆరోగ్యం ప్రాథమిక హక్కు అనే విషయాన్ని మీరు ఎందుకు గుర్తించటం లేదు? అది ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, మిగతా ఇతరత్ర ఖైదీలైనా, ఆరోగ్య విషయంలో మీరు ఎందుకు అంత అజాగ్రత్తగా ఉంటూ ఉన్నారు? ఆయనకి 73 సంవత్సరాల వయసులో ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, వాటిని ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? దాంతోపాటుగా ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అరెస్టు అక్రమంగా జరిగింది, నిబంధనలు పాటించకుండా చేశారు అనే విషయం మీద 17A మీద ఇంకా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయం అయ్యి ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఆయన స్ట్రైట్ అవే ఇంటికి వెళ్ళిపోతారు, మీ రిమాండ్లో కూడా ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా మీరు ఇతరత్ర ఖైదీలతోటి పోల్చి మాట్లాడుతూ ఉన్నారంటే మీ విఘ్నత ఏమైపోయిందో తెలియడం లేదు. డీజీపీగా మీరు కూడా ఎన్నో పరీక్షలను ఎదుర్కొని ఎంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ముందంజలో ఉండి ఈ ఉద్యోగాన్ని సంపాదించి ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి యొక్క అవసరాలని కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క బ్రతుకుని కానీ మీరు ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడే స్థితికి వచ్చారు అని అంటే మరి మీ చదువులన్నీ ఏమైపోయినట్టు? మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ఈ చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి మీద వచ్చే వీటన్నిటి మీద కౌంటర్ చెబుతానంటూ ఆయన కూడా పత్రిక ముఖంగా ఆయన కూడా కొన్ని మాటలు చెప్పాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆయన నోటి దురుసుకి ఏమాత్రం తక్కువ లేకపోయినా ఒక మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడటానికి ఉపకరం ఇస్తున్నాడు అని అంటే ఆయన ఇంకేమనుకోవాలి? మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అరగంటలో చచ్చిపోయేవాడికి హెల్త్ బులెటిన్ కానీ ఈ చంద్రబాబు నాయుడికి ఎందుకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేది అని అంటే, ఈ గతంలో 2019లో మీరు అత్యధికంగా సీట్లు సంపాదించి 151 సీట్లతోటి అసెంబ్లీలో కూర్చున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని కూడా నమ్మిన ప్రజలు, ఆయనకు ఓటు వేసిన ప్రజలు 40% మంది ఉన్నారు అనే విషయం మీకు గుర్తుంటే, ఆ 40% మంది ప్రజలకు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల ఎలా ఉంది, ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉండదా? ఆ 40% మందికి మీరు ఏమాత్రం సమాధానం చెప్పరా? మీ కార్యకర్తలకి, మీ నాయకులకి, మీకు ఓట్లేసే ప్రజలకి, మిమ్మల్ని నమ్మే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% మంది ఓటర్లు ఆయన్ని నమ్మి ఓటు వేశారంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది అని అంటే అరగంటలో చచ్చిపోయేవాడికే హెల్త్ బులెటిన్ తప్ప మిగతా వాళ్ళకి ఎందుకు హెల్త్ బులెటిన్ అని అంటున్నావంటే మీ విఘ్నత ఏమైపోయింది? మీరు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చి మీరు కూడా జైల్లో ఉంటే కనీసం మీ కుటుంబ సభ్యులకు కూడా ఏమీ ఇన్ఫామ్ చేయకపోతే మీరెంత బాధపడతారు? ఆ విషయం కూడా ఆలోచించుకోవాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తేడా వచ్చి ఆయన బెయిల్ రద్దయిపోయి జైలుకి వెళ్తే ఆయనకు కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడితే అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? ఆ విషయం కూడా ఆలోచించుకోవాలి కదా. కానీ ఇవన్నీ కక్ష ముందు ఏమాత్రం కనిపించవు, ఏమీ వీటన్నిటినీ కళ్ళకు పొరలు గమ్మినట్టు వేరే ఏదో లోకాల్లో ఉంటూ నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్ప వేరే ఏమీ కనిపించటం లేదు ఇందులో. ఇదే ఈరోజు కుండబద్దలు.